పరిషత్ ఉప ఎన్నికల్లో అధికార వైకాపా జయకేతనం. నర్సీపట్నం మాడుగుల నియోజకవర్గాల్లో సత్తా చాటిన ఎమ్మెల్యేలు. విజయనగరం ఒక్టో డీజన్ చేజిక్కించుకున్న వైసీపీ. స్తంభనాల్లో మునిగి తేలిన అధికార పార్టీ శ్రేణులు. విశాఖకు కార్తీక శోభ. ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. ఎదుర్లంక వారధి ముఖద్వారంలో భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు. పూజా కార్యక్రమాలతో శంకుస్థాపన. విశాఖ జిల్లాలో జరిగిన పరిషత్ ఉప ఎన్నికల్లో అధికార వైకాపా జయభేరి మోగించింది. మాడుగుల నియోజకవర్గ పరిధిలో రెండు ఎంపీటీసీల సెగ్మెంట్లకు ఎన్నికలు జరగ్గా ఆ రెండింటిని వైసీపీ చేజిక్కించుకుంది. మాడుగుల మండలం వంటర్లపాలెంలో వైసీపీ అభ్యర్థి దండి నాగరత్నం జనసేన అభ్యర్థిపై 79 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కే కోటపాడు మండలం దాలివల్స సెగ్మెంట్ను వైసీపీ అభ్యర్థి 26 ఓట్ల తేడాతో చేజిక్కించుకున్నారు. ఫలితాల వెల్లడి తర్వాత వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. వేమవరపు రామధర్మతేజ, రాజారాం, ఎంపీపీ పెదబాబు పాల్గొన్నారు. మాడుగుల మండలం వంటలపాలెం గ్రామంలో అక్కడ ఇనానిమస్గా జరిగిన ఎలక్షన్లో దండి సన్యాయ సోదరు గారు బాలగారిని మేము ఇనానిమస్గా నిలిచోపెట్టి ఆయన ఇనానిమస్ ఇవ్వడం జరిగింది. పాపం ఆయన కరోనాతో స్వర్గస్థలైన కారణంగా ఆ కుటుంబంలోంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మనం చేయాలని చెప్పి ఆమె వాళ్ళ భార్యని మన ఎంపీటీసీ క్యాండిడేట్గా పెట్టడం జరిగింది. మేము కూడా అవతల పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సానుభూతిగా ఇనానిమస్ కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరించి అక్కడ వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తికి మీరందరూ సహకరించాలని మేము కోరడం జరిగింది. అటు జనసేన పార్టీని టీడీపీ పార్టీని పెట్టిన వాళ్ళు దానికి సమ్మతంగా లేక పోటీ పెట్టడం జరిగింది. పోటీ పెట్టినప్పటికి కూడా అటు టీడీపీ వాళ్ళు అదేవిధంగా జనసేన కలిసి పోటీ చేసిన వాళ్ళకి ఇంటర్నల్గా ఇంకొక రెండు పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేసినా సరే మూడు ముత్యాల నాయుడు గారు అభివృద్ధి చూసి ఎమ్మెల్యే గారి తాలూకు అభివృద్ధి చూసి జగనన్న గారు పెట్టిన సంక్షేమ పథకాలు నవరత్నాల ప్రతి మనిషికి అందుతున్నాయని చెప్పి దీనిలోని ఒక మంచి ఉద్దేశంతో అక్కడ వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళందరూ ఓటేసి ఘన విజయం సాధించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు గ్లాసులు స్వీట్లు డబ్బులు పంచినప్పటికీ వైఎస్ఆర్ పార్టీ ఒక రూపాయి కూడా తీయకంట జనాల్లోకి వెళ్దాం ఏంటి దీని సంగతి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము ఎక్కడో రూపాయి ఖర్చు పెట్టకంట మేము ఈ ఎలక్షన్ వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎన్ని ప్రభావాలు పెట్టినా ఎన్ని చేసినా సరే సుమారు 79 ఓట్ల మెజార్టీతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ గెలవడం జరిగిందంటే దీనికి నిజాయితీగా ఉన్నటువంటి మా బోడి ముచ్చాలని అడిగిన ఎమ్మెల్యే గారికి కారణం, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ జగనన్న గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు అందరికీ అందడం కూడా అది మేము అదృష్టంగా భావిస్తూ ఈ ఘన విజయం ఇచ్చినప్పటికీ ఇచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ముకుందుపురం వంటరపాలెం తాలూకా ఓటర్ మహాశైలకు అదేవిధంగా మండలంలో ఉండి మాది అని ఎలక్షన్ వచ్చి అందరూ కష్టపడినటువంటి మా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్లు, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ మరోసారి పట్టు నిలుపుకున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా వైకాపా అభ్యర్థులను ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఒంటి చేత్తో గెలిపించి సత్తా చాటుతున్నారు. తాజాగా పాకలపాడు, భీమబోయినపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రెండు సెగ్మెంట్లను వైకాపా కైవసం చేసుకుంది. ఇది జగనన్న విజయమే అన్న ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగిన రెండు ఎంపీటీ స్థానాలు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మంచి మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అందులో ముఖ్యంగా గొలుగుడ మండలం సంబంధించి పాకలపాడు మరి సెగ్మెంట్లో సుమారుగా 450 ఓట్ల మెజార్టీతో అక్కడ మనం పార్టీ గెలిపించుకుందాం. అలాగే ముఖ్యంగా మాగూరుపాలెం మండలానికి సంబంధించి మరి భీమబోయినపాలెం సెగ్మెంట్లో మొన్న జరిగిన ఏప్రిల్లో జరిగిన ఎన్నికల ఎంపీటీ స్థాన ఎన్నికల్లో సుమారుగా 330 ఓట్లతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. అదే క్యాండిడేట్ సర్పంచ్గా కూడా మరి గెలవడంతో మరి ఈ ఎన్నిక రావడం జరిగింది. మరి ఏదైనప్పటికీ కూడా 330 ఓట్ల మెజార్టీతో గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఈరోజు మరి ఓటమి చెందాడు. మనం బ్రహ్మాండ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన మరి రుత్తుల సత్యనారాయణ గారిని మంచి మెజార్టీతో
మరి గెలిపించుకున్నందుకు నిజంగా ఇదంతా కూడా జగనన్న విజయం అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ మోహన్ గారు ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడా రాజకీయాలు చూడకుండా ఎక్కడా పార్టీలు చూడకుండా మరి ఓటేసేయడం మనకు లేదని చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు మరి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి వాలంటీర్ని కూడా ప్రతి 50 ఏళ్ళకి పంపించి వాళ్ళకి ఏం అవసరమో గుర్తించి వారి ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన సంగతి మనం చూసాం. మరి బ్రహ్మాండంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది, అలాగే సచివాలయ వ్యవస్థ పనిచేయడం జరుగుతుంది. అందుకని ప్రజలందరూ కూడా మరి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క నేరుగా మనకే పథకాలు వస్తున్నాయి, నేరుగా వాలంటీర్లు అందరూ కూడా మన దగ్గరికి వచ్చి ప్రతి పథకాన్ని ఇస్తున్నారనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఈ 2.5 సంవత్సరాల కాలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటూ రావడం జరిగింది. మరి నిన్ననే చూసాం మరి కుప్పలో మరి కుప్పకూలిపోయిన మరి చంద్రబాబు అయితే మరి అక్కడ కుప్పకూలిన చంద్రన్న అయితే ఇక్కడ నర్సీపట్నంలో అయ్యన్న కూడా మరి కుప్పకూలిపోవడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన ఈ ఎంపీడీసీ స్థానానికి మరి జరిగిన ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి భీమపైనపాలన్నీ చాలా మరి మాట్లాడడం జరిగింది. ఆయన పద్ధతులు ఇక్కడ ఉన్న స్థానిక ముందు ఎమ్మెల్యేకి ఆకు తెలీదు పువ్వు తెలియదు అంటాడు. ఇప్పుడు తెలుసుకో అయిన పద్ధతులు ఈ సభాముఖంగా మరి చెప్తాం మీ ద్వారా వెళ్ళిపోతున్నాను ఆకు అంటే ఏంటో పువ్వు ఏంటో నువ్వు తెలుసుకో మాకు తెలుసు. మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మేము కూడా గట్టిగా మేము కూడా చెప్పగలం. మరి ఈరోజు రేపు రాబోయే రోజులు కూడా ఈ మన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. మరి ఏదప్పుడు కూడా ఈరోజు మా పరిపాలన జరిగిన ఎన్నికల్లో బ్రహ్మాండంగా 3 పంచాయతీలకు సంబంధించిన భీమపైనపాలెం, జటగంగవరం, అక్కడ చూస్తే శెట్టిపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించిన మరి పార్టీ నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. అదేవిధంగా మనలో ఉన్న పార్టీ నాయకులందరూ కూడా మరి ఒక ఒక మన బ్యాచులర్గా విడిది మన మన ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రతి ఒక్కరిని కూడా ప్రణాళిక ప్రకారం కూడా మరి వేస్తూ మరి మన పార్టీ ఎటువైపు కూడా గెలవాలనే ఒక సంకల్పంతో మరి ప్రచారం చేసిన పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. అలాగే ముఖ్యంగా నేను కూడా చాలామందితో మాట్లాడాను, వారందరూ కూడా ఎంతో సహకరించేసినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా 3 గ్రామాల ప్రజలందరికీ కూడా మరి నిజంగా నా చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా మాగరూపాలు మండల పార్టీ నాయకులందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటూ ఇది మన అందరి విజయం జగనన్న విజయం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను. జై జగన్. నమస్కారం. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో 1వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన కార్పొరేటర్ మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలుగుదేశం వైకాపాల మధ్య జరిగిన పోరులో విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వరించింది. దీంతో ఎమ్మెల్యే కోళ్లగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. డిప్యూటీ మేయర్ కోళ్లగట్ల శ్రావణి, నగర అధ్యక్షుడు ఆసపు వేణు, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి నాయకత్వంలో, అలాగే మన పురపాలక శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ పొట్టి సత్యనారాయణ గారు. ముందుగా మనం ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి నాకు ఈ సీట్ ఇవ్వడం జరిగింది. మొదటి డిప్యూటీ మేయర్గా ఉండే శ్రీమతి మిచ్చు నాగలక్ష్మి గారు కరోనా వైరస్ వచ్చి స్వర్గస్థులైన సందర్భంగా ఈరోజు తిరిగి 1వ డివిజన్కి ఎన్నికల కమిషను ఎన్నిక ప్రకటించడం, ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముత్తు నాగలక్ష్మి గారి కుమార్తె చిరంజీవి ముత్తు లయా యాదవ్ గారిని నిలబెట్టడం జరిగింది. నిలబెట్టినప్పుడు ఒక సాంప్రదాయ పద్ధతిగా చనిపోయిన వారి కుటుంబం నుంచే పోటీ చేస్తున్నారు కాబట్టి ఎన్నిక లేకుండా చేయండి అని మేము ఇతర రాజకీయ పార్టీని కోరినప్పటి గాజువాక జోన్ పెదగంటేడ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సత్య హెల్త్ చిమ్కోస్ డాక్టర్ సవలాపురపు రాజారావుకు న్యూ లైఫ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. హైదరాబాద్లోని రవీంద్రలో జరిగిన కార్యక్రమంలో క్రీడారంగంలో అపారమైన సేవలు అందించినందుకుగాను ఇంటర్నేషనల్ అసోసియేషన్ కలిగిన రాజారావుకు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ లైఫ్ యూనివర్సిటీ సభ్యులు ఈశ్వరరావు, ఇండియన్ ఆర్మీ కోర్ట్ శివశంకర్, తెరాస యువనేత కుతాడ ముఖేష్ కుమార్, స్టీల్ ప్లాంట్ ఐఎన్టీయూసీ సభ్యులు డి సంపూర్ణ, పోలారావు, కె సత్యనారాయణ పాల్గొన్నారు. పెద్దలు ఉన్నారు, కొద్ది నిమిషాలు గ్రీటింగ్ చెప్తారు. చెప్పిన తర్వాత కార్యక్రమంలోకి వెళదాం. నేటి దినాన్ని డాక్టరేట్ 11 మంది డాక్టరేట్స్ వారు ఉన్నారు. ఈ రోజున డాక్టరేట్ అంటే మినిమం 4 సంవత్సరాలు కాలేజ్ చేయాలి, 60 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు అవుతుంది. ఒక అంటే మన పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవడానికి ఈ రోజున ఈ యూనివర్సిటీ ద్వారా
మీరు సమాజానికి అందించిన సేవలను బట్టి మీరు గొప్ప సేవలు. మరి వీరమంచి రామకృష్ణ గారు నాకు వీడియో ద్వారా బాగా తెలుసు. ఆ డైట్ నేను చేశానండి, ఇదివరకు 92 కేజీలు ఆ డైట్ తోనే సన్నగయ్యాను. లేదు మీ మొగసు వారు చేసినటువంటి ఎన్నో సేవలను బట్టి, అలాగే సినీ రంగంలో మరి చేసినటువంటి ఆ సేవలను బట్టి ప్రజలను నవ్వించటం. నరేంద్రపాత్రలో హైదరాబాద్ నగరంలో యూనివర్సిటీ వారు రాజారావు గారికి గుర్తించి క్రీడ రంగంలో ఈరోజు డాక్టరేట్ తీసుకున్నందుకు నేను చాలా సంతోషించబడుతున్నాను. ఎందుకంటే నేను చేసే క్రీడా రంగంలో అనేక మంది క్రీడాకారులు నేను తయారు చేసి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వారిని ప్రోత్సహించి అనేక మందికి జాబ్ విషయంలో కానీ వారి జీవన ఉన్నత విషయంలో కానీ ఎన్నో సహాయ సహకారాలు అందించి ఈరోజు యూనివర్సిటీ వారు నన్ను గుర్తించి హైదరాబాద్లో ఘన సత్కారాలు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నా స్నేహితులు నా స్నేహితులు క్రీడాకారులు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చినందుకు కూడా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో ఈ యొక్క డాక్టరేట్ తీసుకున్నదే కాకుండా ఇది కుటుంబ వారికి మంచి క్రీడాకారులను ప్రోత్సహించి మరింత జాతీయ స్థాయి ప్రసిద్ధి స్థాయి క్రీడా రంగంతో పాటు సేవా కార్యక్రమాన్ని కూడా ఈ రోజు నుంచి మరింత ఎక్కువగా నేను చేయడానికి నాకు మంచి అవకాశం కలిగించారు. వీరితో పాటు నన్ను కన్న తల్లిదండ్రులు కూడా నేను వారికి కృతజ్ఞతగా ఉంటాను. నా సర్వ నాలుగో కూడా అయినప్పటికీ మీరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఎఫ్ఆర్యు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చాలీ చాలని వేతనాలతో కుటుంబాలను ఈడ్చుకుని రావడం గగనమవుతుందని ఆవేదన వ్యక్తం చేసిన వీరు ఎటువంటి కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్లతో లింకులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. గోపాలపట్నం కోరమండల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 33 మంది సిబ్బంది తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తెలిసినప్పుడు మేము అప్పుడు జగన్ గారి పాత్ర తెలిసినప్పుడు మా అందరికీ న్యాయం చేస్తారని ఒక లెటరు ద్వారా మేము మా యొక్క విన్నపాలన్నీ సార్కి వినిపించుకున్నామండి. అప్పుడు ఏంటంటే మమ్మల్ని వెంటనే పిలిచి మీకు న్యాయం చేస్తానమ్మా, నేను అధికారులు రాగానే మీకు ఏ విధంగా మినిమం టైం స్కైనా చేసిస్తాం, ఎంతో కష్టపడుతున్నాం, చాలా 24 సిబ్బంది కూడా పనిచేస్తున్నాం, డెలివరీ వేస్తున్నాం, పేమెంట్ ప్లానింగ్ చేస్తున్నాం, పల్స్ పోలియో కార్యక్రమాలు చేస్తున్నాం, అన్ని కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొంటాం, ఎంత ఇదైనా జ్వరాలైనా బాగోలేపని మాకు బాగోలేపని క్వారంటైన్లో కూడా 24 సర్వీస్ చేసాం, కనుక దించి టీమ్స్ వారే దీన్ని మెయింటైన్ చేయాలి. ఆర్లో శ్రీ ఏర్పాటు ఇంకా మధ్యవర్తులు కాంట్రాక్టర్లు ఇంకా రద్దు చేయమని చెప్పారు జగన్ గారు, సీఎం గారు ఈ యొక్క ఆలోచించి నిర్ణయం తీసుకోండి సార్. ఇప్పటికైనా మా యొక్క విన్నపాన్ని మీరు అంగీకరిస్తారని దయతో మా పారామెడికల్ సిబ్బంది అందరితో సహా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎన్ సంధ్యారాణి అండి నా పేరు. నేను శ్రీహరిపురం ఎఫ్ఆర్యులో గత 20 సంవత్సరాల నుంచి నేను ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నాను. అయితే అప్పటి నుంచి కూడా మాకు చాలా ఇబ్బందిగా మేము అలా పనిచేస్తూనే ఉన్నాం. ఎప్పటికైనా మాకు న్యాయం జరుగుతుంది కదా అనేసి అలాగ సంవత్సరాలు గడుపుకొని మేము వచ్చామండి. మేము పిల్లలు చిన్నప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యాము. అయితే ఇప్పుడు ఒక నాలుగో నెల అండి జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఈ యొక్క జీతాలు ఇచ్చి ఒక 3 నెలల జీతాలు ఇచ్చి మాకు న్యాయం జరిగించాలని మేము వేడుకుంటున్నామండి. ఎందుకంటే ఈ రేట్లన్నీ పెరిగిపోయి బాగానా తర్వాత ఇంటద్దులు కూడా పెరిగిపోయి ఇంటద్దులు కూడా 3 నెలల నుంచి కట్టట్లేదు. ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఖాళీ చేసామని అంటున్నారు, వెళ్ళిపోమని అంటున్నారు, ఇంకా మాకు న్యాయం ఎక్కడా జరగట్లేదండి. సో మాకు దయించి మాకు 3 నెలల జీతం ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాం. కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయిన కాపుల కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలవడమే లక్ష్యంగా గాజువాక శ్రీ కృష్ణదేవరాయల కళ్యాణ మండపంలో కర్ణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో కాపు, తెలగ, బలిజ, ఒంటిరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథులుగా కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బివి నరసింహమూర్తి, జిల్లా అధ్యక్షుడు తోట రాజీవులు హాజరయ్యారు. కార్పొరేటర్లు రౌతు శ్రీనివాసరావు, బోండా జగన్, రాజాన్న రామారావు, నేతలు బలిరెడ్డి అప్పారావు, గంధం వెంకట్రావు, కరణం కనకారావు, నీరుకొండ రామచంద్రరావు, నవీన్ కుమార్, ఉంగరాల శ్రీను, కళావతి, మురళీదేవి, అమ్మాజీ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భాజవాళ్ళ శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో
విశాఖపట్నం జిల్లాలోనేటువంటి అనేక కాపు సంఘాల నాయకులందరినీ కూడా ఆహ్వానించి కాపు ఐక్యత ఎన్నో సంఘాలు ఉన్నాయి, వాటి కూడా ఒక తాటిపై తీసుకురావడానికి మేము ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా విశాఖపట్నం జిల్లాలో ఇప్పటివరకు కాపు తెలగ బలిజ మున్నూరు కాపు తూర్పు కాపు మా కుటుంబ సభ్యులు 35 మంది వరకు చనిపోయారు. వాళ్ళందరికీ కూడా మా కాపు సంఘం తరపు నుంచి మేము ఉన్నామని వాళ్ళు భరోసా కల్పిస్తూ వాళ్ళందరికీ ప్రతి నెల 1500 రూపాయల నగదు, అదేవిధంగా 5 కేజీలు రైసు, కేజీ కందిపప్పు, కేజీ నూనె, కేజీ పంచదార మా సంఘం తరపు నుంచి ఇవ్వడం జరిగింది. దీనికి పెద్దలో గవర్నీయులు మా రాష్ట్ర నాయకులు శ్రీ బిఎన్ మూర్తి గారు, అదేవిధంగా మా తోట రాజీవ్ గారు, మా నీరుకొండ రామచంద్రరావు గారు, గంధం వెంకటరావు గారు, మంగా వరసేశ్వర గారు, విజయవాడ నుంచి పూర్వం రాజా గారు, అదేవిధంగా రాజపల్లి నుంచి లక్ష్మి గారు, కేదార్ లక్ష్మి గారు, మా ఈరోజు ఏదైతే రాను రోజుల్లో కంపెనీ జరిగే రాజభవన్ చేయడానికి మళ్ళీ టీడీపీ సంవత్సరానికి స్ట్రాంగ్ కంపెనీ చేసి రాజభవన్లో నియోజక చేయడం రాను రోజుల్లో కూడా మన నియంత్రణ కూడా చేస్తాం. మా కాపు సంఘాల్లో కూడా తప్ప మనం సాయం చేయాలంటే మాలో కూడా ఐక్యత రాజకీయాలు ఏర్పడుతున్నాం కాబట్టి ఇప్పుడు కానీ సరే మా సమాజంలో ప్రజలందరూ కూడా సిద్ధాలు అన్నవారు అయితే సర్వీస్ చేస్తాం కాబట్టి మా సాయంత్రం నిజమైన పేదలను మనం గుర్తించి ఆరోగ్యం పద్ధతిలో అన్ని కులాలకి చేస్తున్నాం. ఈ కమిటీ పరంగా ఏదైనా కమిటీ వచ్చిందో కమిటీలో కూడా అందరూ ఏదో చేసి చూసేస్తుంది. మంచి తొందరగా రావాలి కంపల్సరీగా అందరూ సాయంత్రం. మద్రవాడ శిల్పారామంలో హస్తకళ ప్రదర్శన సందర్శకులను బాగా ఆకర్షిస్తుంది. ఈ నెల 28న ప్రారంభమైన ఈ హస్తకళ ప్రదర్శనలో కాశ్మీర్ కలంకారీ డ్రెస్ మెటీరియల్స్, కర్ణాటక మట్టిగాజులు, ఉత్తరప్రదేశ్ హస్తకళ వస్తువులు, తివాచీలు, బెంగాలీ శారీస్, ఏటికొప్పాక కొయ్యబొమ్మలు, ఇలా ఒక్కటేమిటి వందలాది హస్తకళ వస్తువులు సందర్శకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ఆధ్వర్యంలో 70 స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. మేయర్ గొలగాని వెంకట హరికుమారి సందర్శించారు. నమస్తే అండి, నా పేరు సలీము. హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్కి రాష్ట్ర జనరల్ సెక్రటరీని, అలాగే ఎగ్జిబిషన్ కూడా మొత్తం రాష్ట్రం అంతా తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈసారి మధురవాడలోని పిఎన్ పొలం శిల్పారామంలోని పెట్టడం అనేది జరిగింది. ఈ ఎగ్జిబిషన్ కిందటి నెల 28కి మేయర్ గారి చేతుల మీద ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇది 16 తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే జనాల స్పందన ఎక్కువ ఉండడం కారణం వల్ల మళ్ళీ ఒక వారం రోజులు పొడిగించడం అనేది జరిగింది. ఈ నెల 22వ తారీఖు ఎగ్జిబిషన్ లాస్ట్ డేట్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎగ్జిబిషన్లోని అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఇది మధురవాడ ప్రజలందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. టికెట్ మట్టికి ఎంట్రన్స్ ఫ్రీ ఉండడం అనేది జరుగుతుంది ఉంటుంది. అలాగే ఈ ఎగ్జిబిషన్కి సంబంధించింది మొత్తం ఆల్ ఇండియా ఐటమ్స్ అన్నీ ఉండడం అనేది జరిగింది. అలాగే ఆల్ ఇండియాకి సంబంధించిన స్టాల్స్ హోల్డర్లందరినీ ఒక చోటుకి చేర్చి గ్రౌండ్ ఏర్పాటు చేసి ఆ గ్రౌండ్లోని ఎగ్జిబిషన్ మేళా అనేది పెట్టడం అనేది జరుగుతుంది ఉంటుంది. ఈసారి కూడా ఈ మధురవాడ ప్రాంతంలోని శిల్పారామంలోని ఎగ్జిబిషన్ పెట్టడం అనేది జరిగింది. ఇది ఆఖరి డేట్ 22వ తారీఖు అయిపోవడం అనేది జరుగుతుంది. అందుకే మధురవాడ ప్రజలందరూ కలిసి చూడాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా స్వామివారి చందన దీక్షలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు ఒడిశా వాసుల కూడా సింహాద్రి అప్పన్న చందన మాలలు స్వీకరిస్తుంటారు. ఇవాల్టి నుంచి ప్రారంభమైన మాలల దీక్షలు 29వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆలయ అర్చకులు సింహాద్రి అప్పన్న సమక్షంలో మాలధారణ గావించారు.
మాధవ కన్నాంగల్ యాదవ కన్నా విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస ఎంపీటీసీ సెగ్మెంట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావాడ ఈశ్వరరావు 610 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. జగన్ నవరత్నాలే తన గెలుపుకు దోహదపడ్డాయని ఎంపీటీసీ ఈశ్వరరావు అన్నారు. వైకాపా అభ్యర్థికి 1106 ఓట్లు లభించగా టీడీపీ అభ్యర్థికి 496 ఓట్లు పోలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం ఎదుర్లంక వద్ద గౌతమి నదీ తీరాన 70 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాట్లకు అంకురార్పణ జరిగింది. 3 కోట్ల రూపాయల వ్యయంతో ఎదుర్లంక వారధి ముఖద్వారంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు భూపతిరాజు బుల్లిరాజు స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. విగ్రహ ప్రతిష్ట శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు. స్థలదాత భూపతిరాజు బుల్లిరాజు దంపతులు పూజా కార్యక్రమాలు చేసి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు రాజకీయ నేతలు పాల్గొన్నారు. చాలా మంచి ఆలోచన, ఆ భగవంతుడికి మనం చేద్దాము, హనుమంతుడికి మన మంచి విగ్రహాన్ని ఈ రాష్ట్రంలోని ఎక్కడా లేనటువంటి ఒక మంచి విగ్రహాన్ని నిర్మించాలని చెప్పి తలచి అందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇది దాతల సహాయంతో అందరి చేతులు దాంట్లో పడాలి, అందరూ కూడా దాన్ని సహకరించాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ఆ భగవంతుడు ఖచ్చితంగా చేసేది మంచి సంకల్పం, చేసేది మంచి సంకల్పం, చేసేది మంచి కార్యం. తప్పనిసరిగా మేము 9 నెలల్లో దీన్ని నిర్మించాలని చెప్పి మేము అనుకోవడం జరుగుతుంది. అన్నీ అనుకూలించినట్లయితే 9 నెలలు మళ్ళీ వచ్చే ఈరోజు నాటికి పంచముఖ ఆంజనేయ స్వామి ఎక్కడా లేనటువంటి విధంగా అద్భుతంగా దీన్ని నిర్మించాలనే ఒక ఆలోచనలో ఉన్నాం. దానికి శిల్పిగా వెంకటేశ్వరరావు ఎక్కడ ఉన్నాడు వెంకటేశ్వర, దీనికి శిల్పి వెంకటేశ్వరరావు మన ప్రాంతంలో అనేక ఆలయాలు నిర్మించి అద్భుతమైన ఫలితాలతో మనిషి కూడా చాలా మంచివాడు, మంచివాడు భక్తుడు. అలాగే మా గురుగారు సిద్ధాంత్ గారు జనార్దనాచార్యులు నాకు నిన్ననే చెప్పారు, ఈ ప్రాంతంలో అయితే ఆయన చేతుల మీదుగా 1450 ఆలయాలు ప్రతిష్ఠ చేశారని చెప్పారు. కాబట్టి మంచి మనుషులు కలిశారు. దీనికి అద్భుతంగా రాష్ట్రంలోనే ఇది ఒక పుణ్యక్షేత్రంగా, ఇది ఒక టూరిజం స్పాట్గా అద్భుతంగా డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. దానికి బడ్జెట్ లిమిట్ అనేది లేదు, ఎంతైనా సరే దీనికి మేము ఖర్చు పెట్టి 3 నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఈ
పంచముఖ ఆంజనేయ స్వామిని చూడటానికి రాష్ట్రం నలుగోల నుంచి ఇక్కడికి వచ్చే విధంగా దీన్ని నిర్మిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా నేను తెలియజేస్తూ దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా నేను కూడా దీంట్లో భాగస్వామి నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం అంటే నా పూర్వజన్మ సుకృతంగా నా పూర్వజన్మ అదృష్టంగా నేను భావిస్తూ పైన నా తండ్రి ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు ఇక్కడ ఉన్న మీ అందరి అభిమానంతో మనం అనుకున్న టైంలో దీన్ని ఆలయాన్ని నిర్మించి భక్తులకి వాళ్ళ మూడవ నియోజకవర్గానికి దీని ఒక అపురూపమైన ప్లేస్గా అంటే చిరస్మరణీయంగా అందరూ గుర్తుపెట్టుకునే విధంగా ఒక మైండ్ స్టోన్ గా దీన్ని నిర్మించాలని ఆలోచన కాబట్టి చేసిన మనసున్న ప్రజలు అలాగే గ్రామ రెవెన్యూ అధికారులు తమకు పనిభారం మోపుతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత కూడా పనిభారం మోపుతుందని, తమ శాఖకు సంబంధం లేని పనులు కూడా చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తహసీల్దార్కు గ్రామ రెవెన్యూ అధికారులు మొరపెట్టుకున్నారు. పనిభారం తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. మొన్న జరిగినటువంటి 14వ తారీఖున జరిగినటువంటి అత్యవసర సమావేశం రాష్ట్ర సంఘం జరిగింది. ఈ సమావేశంలో మా యొక్క సంఘ నాయకులు తెలియపరిచింది ఏంటంటే గ్రామ రెవెన్యూ అధికారులకు అందరికీ కూడా పనిభారం పని ఒత్తిడి, ఎందుకంటే ఇతర శాఖల నుంచి వచ్చినటువంటి పనులు కూడా సంబంధం లేనటువంటి గ్రామ రెవెన్యూ అధికారుల చేత పనిచేయించడం, ముఖ్యంగా ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ హౌసింగ్ ఈ పని హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు చేయాలి కేవలం, కానీ 2 స్టెప్లు 3 స్టెప్లు మాది గ్రామ రెవెన్యూ అధికారులు, కానీ పని అంతా కూడా గ్రామ రెవెన్యూ అధికారుల చేతే పనిచేస్తున్నారు పై అధికారులు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ మీడియా ద్వారా తెలియపరుస్తారని ముఖ్యంగా మనం చేసుకుంటాం. అలాగే గ్రామ రెవెన్యూ అధికారులు పడుతున్నటువంటి కష్టాలు పని ఒత్తిడి వల్ల ఇబ్బందుల వల్ల అనేక మంది గ్రామ రెవెన్యూ అధికారులు రాష్ట్రంలో మా 13 జిల్లాలు ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు అనేక మంది చనిపోతున్నారు పని ఒత్తిడి వల్ల, కేవలం పని ఒత్తిడి వల్ల. అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా 4 గ్రామ రెవెన్యూ అధికారులు కూడా గుండెపోటుతో చనిపోయారు, ఎందుకని పని ఒత్తిడి వల్ల. ఈ పని ఒత్తిడి తగ్గించాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన సచివాలయ వ్యవస్థ ఏర్పరిచారు. ఆ వ్యవస్థలో వివిధ శాఖల్లో పనిచేయాలి, కానీ వేరే శాఖల పనులు కూడా మా చేత కూడా పనిచేస్తున్నారు. దానివల్ల పై అధికారులు ఒత్తిడి పెట్టేస్తున్నారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని మీ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను. సాగర తీరం కార్తీక శోభతో పులకరించింది. పవిత్ర కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని భక్తుల కోలాహలం నడుమ ప్రధాన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి వేడుకలు విశాఖ నగరంలో ఘనంగా జరిగాయి. బీచ్ రోడ్లో గల గోపాలకృష్ణ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎంపీ ఎంవివి సత్యనారాయణ, మేయర్ గొలగాని వెంకట హరికుమారి ప్రత్యేక పూజలు గావించారు. దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ జిల్లాలో ప్రతి వంశీయులు ఏ మూల ఉన్నా ఈ రోజు ఆత్మతీర్చులోనే ఉంటూ పూజ కార్యక్రమాలు కార్యక్రమాలు అలాగే ఇక్కడ వచ్చినటువంటి రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పండుగ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా వచ్చినటువంటి ఆచారము ఇది దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సంవత్సరానికి కూడా అతి ఎక్కువగా ప్రతి ఒక్కరికి కూడా ఇది వంశీలనే కాదు ఈ జిల్లాలో రాధాకృష్ణ మహోత్సవం జరుగుతుందంటే ఏ మూలైనా సరే కలకత్తగా జరుగుతుందని చెప్పేసి చెప్పుకుంటూ ఆడతారు. దీన్ని ఒక అమ్మడి పండుగగా భావిస్తున్నారు. అందరూ కూడా కృష్ణ పరమాత్మ ఆయుర్దాలు ఉండాలని ఆశిస్తున్నారు. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కృష్ణగుడి దగ్గర భక్తులందరూ చేసి విశాఖ జిల్లాలో ఉన్న ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు. ఈరోజు పౌర్ణమి రోజు పాలు పెరుగు పంచామృతాలు అన్ని ఆ సముద్రంలో కలిపి కృష్ణుడికి ఇష్టమైన రోజు మొదట ఇవన్నీ చేస్తారు. అలాగే
ఎంతో వేగంగా ఒక 50 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి పర్వదినం చాలా బాగా ఘనంగా జరుగుతుంది. అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఈ దేవుని దయ కృష్ణుని దయ మొత్తం విశాఖ జిల్లా ప్రజలందరి మీద ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. సర్కార్ బడుల్లో టీచర్ల కొరత వల్ల చదువులు ముందుకు సాగడం లేదు. ఇదే పరిస్థితి నాతవరం మండలం ఎంబీపట్నం జెడ్పీ హైస్కూల్కు హిందీ టీచర్ సమస్య వెంటాడుతుంది. రెండేళ్లుగా ఈ సబ్జెక్టుకు సంబంధించిన టీచర్ని నియమించకపోవడం వల్ల చదువులు సాగడం లేదని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా హిందీ టీచర్ నియామకం చేయాలని వైసీపీ బూత్ కన్వీనర్ కర్రి వెంకటరమణ కోరారు. నేను స్థానిక వైఎస్ఆర్సీపీ లీడర్ వెంకటరమణి. మాకు 1 కిలోమీటర్ దూరంలో ఎంబీపట్నంలో హై స్కూల్ ఉంది. హై స్కూల్లో దాదాపుగా 300 మంది చిల్లరగా పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 2 సంవత్సరాలుగా సుమారుగా హిందీ టీచర్ లేరండి. హిందీ టీచర్ లేకుండా అక్కడ తరగతులు 2 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నారు. కావున మరి చాలాసార్లు ఉన్నత విద్యాధికారులకు కూడా మేము తెలియపరచడం జరిగిందండి. వాళ్ళు ఎవరూ కూడా స్పందించలేదు. మరి మాకు ఈ హిందీ టీచర్ లేకుండా మరి తరగతులు బోధిస్తే పిల్లలు ఏమాత్రం వరకు వాళ్ళకి హిందీ సబ్జెక్టు పైన సరైన గ్రిప్ లేకుండా పోతుందని తల్లిదండ్రులు అందరూ ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా మరి ఈ స్కూల్కి కూడా ప్రత్యేకంగా అన్నింటి ఇచ్చామంటూ లేరండి. దానిలో కూడా తాత్కాలిక ఒక టీచర్ని పెట్టి అన్నీ చేయాల్సి వస్తుంది. మరి 300 మంది పిల్లలు ఉన్న స్కూల్కి దాదాపుగా 15 మంది టీచర్లు ఉన్నారు. 10 మంది టీచర్లతో ఈ తరగతులు నిర్వహిస్తున్నారంటే మరి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో, సకాలంలో అన్ని తరగతులు జరుగుతున్నాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు. తర్వాత విద్యా కమిటీ ద్వారా కూడా తెలియపరచడం జరిగిందండి, ఇక్కడ మా స్కూల్లో టీచర్ లేరండి, మాకు హిందీ టీచర్ని ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి నేను పలుమార్లు నేను చెప్పుకున్నాం. అయినా సరే మరి ఇప్పటివరకు అయితే టీచర్ రాలేదండి. రేపు ఏప్రిల్లో 10th క్లాస్ విద్యార్థులకి 50 మంది దాదాపుగా ఈ స్కూల్ నుంచి వస్తారండి. వాళ్ళందరికీ కూడా మరి హిందీ సబ్జెక్ట్ అయితే లేరు, టీచర్ లేరు. మరి వాళ్ళు ఏ విధంగా మరి ముందుకెళ్తారన్నది అర్థం కాలేదు. అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి హిందీ పాస్ అవ్వకపోతే మరి అది ఫెయిల్ అయినట్ట కాదా అన్నది మీ ద్వారా నేను అడుగుతున్నాను. అందువల్ల ఈ సమస్యలన్నింటినీ కూడా గుర్తించుకొని తక్షణం మా ఎంబీపట్నం హై స్కూల్కి ఖచ్చితంగా హిందీ టీచర్ని ప్రొవైడ్ చేస్తారని కోరు ప్రార్థిస్తున్నాం. ఒకవేళ అలాంటిదేనే లేకపోతే పక్కన ఉన్న హై స్కూల్లో ఎవరైనా హిందీ టీచర్ ఉంటే కనీసం వారంలో 3 రోజులైనా మాకు నిప్పించుకోవాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నాం. ఎంబీఓ గారిని డిఓ గారిని కూడా ఇదే సాగుతాం. విశాఖ నగరంలోని చారిత్రక ప్రదేశమైన హవామహల్లో సిఎస్ఎస్ఆర్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం పరిశోధనాత్మకంగా జరిగింది. జిల్లా యంత్రాంగం, పోలీస్, అగ్నిమాపక సేవ, వైద్యం, అత్యవసర సేవలు, సిఆర్పిఎఫ్ అధికారులు పాల్గొన్నారు. ఐతిహాసిక స్థలం పే ఎన్డిఆర్ఎఫ్ కే ద్వారా మాక్ ఎక్సర్సైజెస్ కి జానీ హై. రే రే ఇస్ ఎక్సర్సైజెస్ మే హమ్ దేశ్ కే లోగో కో या दिखाने की प्रयास करेंगे कि एनडीआरएफ किसी भी प्रकार की आपदा में कैसे काम करती है, इसका एक छोटा सा डेमो दिखाया जाएगा. आज यहाँ पे हवा महल विशाखापट्टनम के हवा महल जो कि ऐतिहासिक बिल्डिंग है जिसका 1917 में निर्माण हुआ था और आज़ादी के दौरान जो कई सारे हमारे नेता थे उनकी मीटिंग प्रधानमंत्री जवाहरलाल नेहरू जी सब और यहाँ पे जो आज़ादी की लड़ाई थी उसके लिए प्लान बनाया गया था. वर्ल्ड वॉर 2 में भी यह बिल्डिंग्स काम में आई थी. तो इससे ऐतिहासिक स्थल हमें विशाखापट्टनम में मिला जिसको हमने चुना है और आज ये मॉक एक्सरसाइज की गई जिसमें कोलैप्स सर्च एंड रेस्क्यू ऑपरेशन किया गया जो कि एनडीआरएफ एक्चुअल ग्राउंड में जब कोई अर्थक्वेक की वजह से, फ्लड की वजह से या किसी बाढ़ की वजह से बिल्डिंग्स गिर जाती है तो एनडीआरएफ की टीम जब जाती है वहाँ पर तो कैसे ड्यूटी करती है, परफॉर्म करती है, उस बिल्डिंग के मलबे में से कोई अगर फंसा हुआ है उसको निकालना, उसमें कोई अगर
किसी की संपत्ति है, जान माल का नुकसान जो भी हुआ है, उसको कैसे हम लोग इवैक्यूएट करते हैं और रेस्क्यू करते हैं, ये चीज़ों का डेमो यहाँ से दिखाया गया है। విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడ చెక్పోస్ట్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. కారులో రెండు బ్యాగుల్లో 50 కిలోల గంజాయిని గుర్తించారు. కారును సీజ్ చేసిన ఆంధ్ర పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్ర పోలీసుల పరిధిలో ఈ పై అధికారుల ఉత్తర్వుల మేరకు మనం పిట్టాడ ఈ జంక్షన్ దగ్గర మనం చెక్పోస్ట్ పట్టడం జరిగింది. సో ఈ చెక్పోస్ట్లో మనకి 24 అవర్స్ కూడా మనకి వెళ్ళే చెక్కింగ్ నడుస్తూనే ఉంటుంది. దీనికి 3 షిఫ్ట్లుగా మనం డివైడ్ చేస్తాం పోలీస్ సిబ్బందిని. సో అక్కడ పోలీస్ సిబ్బందిలో ఒకరు ఇన్ఛార్జ్గా ఉంటారు. ఇన్ఛార్జ్గా ఉండి మనం ఎవ్రీ 24 అవర్స్ కూడా వెహికల్ ప్రతి వెహికల్ చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వెహికల్ చెక్ చేస్తుంటే ఒక మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ ఈ రహదారి గుండా మనకి గాంజా ట్రాన్స్పోర్టింగ్ ఉండే అవకాశం ఉందని చెప్పి, సో దీంతో మనం చెక్పోస్ట్లో ఉన్న సిబ్బంది మేము అందరం కలిసి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వెహికల్ చెక్ చేయడం కూడా మనం ఇంటెన్సిఫై చేస్తాం. జాగ్రత్తగా వెహికల్ చెక్ చేస్తుంటే దీంట్లో AP31EH6051 అనే ఒక పల్సర్ 180 వెహికల్ అనమాట ముందుగా ఒక వెహికల్ లీడ్ చేస్తుంది. దాని బ్యాక్ సైడ్ మారుతి ఇండికా కారు నెంబర్ AP32C4557 అనే వెహికల్ దాన్ని లీడ్ చేసుకుని ఎస్కార్ట్ చేసి వచ్చింది అనమాట. సో సస్పెండ్ అయిన తర్వాత వెంటనే మనకి ఈ వెహికల్ 2-వీలర్ వెహికల్ మనల్ని పాస్ అయిపోయింది. సో చెక్ పోస్టులు చేస్తున్న సిబ్బంది ఏం చేశారంటే ఆ వెహికల్ మనం ఆపడం జరిగింది. సో వెహికల్ ఆపిన తర్వాత చెక్ చేస్తే దాంట్లో సుమారుగా ఒక 2 బ్యాగ్స్తో గంజాయి ఉంది. సో గంజాయి సుమారుగా 52.5 కేజీల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో ఆ ఇండికా కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పేరు కొర్ర గోపాల్, క్యాష్ బై ఎస్టీ వాల్మీకి. అతని ఏజ్ 33 సంవత్సరాలు. విశాఖ జిల్లా అనంతగిరి మండలం టోకూరు గిరిజన పంచాయతీలో కరోనా వ్యాక్సినేషన్ సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 90% టీకాలు వేయడం జరిగింది. సర్పంచ్ మోసియా, సచివాలయ ఏఎన్ఎం అమ్ములు వరలక్ష్మి, మహిళా కానిస్టేబుల్ సునీత, పీసా కమిటీ సెక్రటరీ ఎస్ దొన్ను ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఇప్పుడు దాకా 90% అయింది, ఇంకా 10 ఉంది పర్సంటేజ్. అందరూ బాగానే తీసుకొస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ వచ్చిన కాడి నుంచి మోటివేషన్ చేసి జనాలకి అవగాహన ముందుగానే మేము చెప్తాము, ముందు అవగాహన చేసి ఇక్కడ తీసుకొని వస్తున్నారు. అందరికి బాగానే జరుగుతుంది. రోజు ఎంత డోసులు ఇస్తున్నారు అనేది కూడా మేము తిరిగి కూడా రిటర్న్ ఇవ్వట్లేదు. అంత డోసు అవుతుంది, చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళు వచ్చిన కాడి నుంచి చాలా బాగా జరుగుతుంది. ముందంటే మేము కొంచెం ఇబ్బంది పడేవారిని, ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. ముందుగా నమస్కారము. ఈరోజు టోకూరు పంచాయతీలో సుమారు ఇప్పటివరకు 90% వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైతే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళకు కూడా నేచర్, అలాగే మన సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, అలాగే ఏఎన్ఎం గారు వరలక్ష్మి గారు వీళ్ళందరి సహకారంతో మిగిలిన ఆ 10% మందికి కూడా పూర్తి చేసి టోకూరు పంచాయతీలో 100% పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఖచ్చితంగా ఈ రకంగా పనిచేసిన వైద్య సిబ్బందికి, సహకరించిన నేచర్ వాళ్ళకి, మా సచివాలయ వాలంటీర్స్, మరి సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలందరికీ టోకూరు పంచాయతీ సర్పంచ్గా అభినందనలు తెలియజేస్తున్నారు. పరిషత్ ఉప ఎన్నికల్లో అధికార వైకాపా జయకేతనం. నర్సీపట్నం మాడుగుల నియోజకవర్గాల్లో సత్తా చాటిన ఎమ్మెల్యేలు. విజయనగరం ఒక్టో డివిజన్ చేజిక్కించుకున్న వైసీపీ. తమ్మరాలో ముందు తేలిన అధికార పార్టీ శ్రేణులు. విశాఖకు కార్తీక శోభ, కనుగా కార్తీక పౌర్ణమి వేడుకలు. ఎదుర్లంక వారధి ముఖద్వారంలో భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు. పూజా కార్యక్రమాలతో శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే JLTV న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.